జూనియర్ కళాశాలలో చోరీ చేయడానికి వచ్చి నైట్ వాచ్మెన్ ను హత్య చేసిన కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపక్క గ్రామంలో వేద జూనియర్ కళాశాల నైట్ వాచ్మెన్ కొల్లాబత్తుల సుబ్బారావు ఈ నెల 18వ తేదీ రాత్రి హత్యకు గురయ్యారు. సంఘటన జరిగిన 4 రోజుల్లోనే రాజోలు పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. హత్య కేసులో నిందితుడిని ఆదివారం అమలాపురం ఎస్పీ కార్యాలయంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా బి పోలవరం గ్రామానికి చెందిన 19 సంవత్సరాల మల్లుల కార్తీక్ వాచ్మెన్ ను హత్య చేశాడని ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. నిందితుడు పాలకొల్లలోని ఒక జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి అని వెల్లడించారు. నిందితుడు వ్యసనాలకు బానిసై పాఠశాల కళాశాలలో చోరీలకు అలవాటు పడ్డాడని ఎస్పీ పేర్కొన్నారు. హత్య కేసును 4 రోజుల్లోనే ఛేదించిన రాజోలు సీఐ శేఖర్బాబు, ఎస్ఐలు, సిబ్బందిని ఎస్పీ సుబ్బారెడ్డి అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. తాటిపాక గ్రామంలోని వేద కళాశాలలో నైట్ వాచ్మ్యాన్ గా ఉన్నటువంటి కొల్లాబత్తుల సుబ్బారావుని హత్య చేయడం జరిగింది, అది అందరికీ తెలుసు. ఆ రోజు దొంగతనానికి వచ్చి కాలేజీలో డబ్బులుంటాయి, వాటిని కాజేయాలనే ఉద్దేశంతో ముద్దాయి ఆ కాలేజీలోకి రావడం జరిగింది. అక్కడ వాచ్మెన్ గా ఉన్నటువంటి ఈ కొల్లాబత్తుల సుబ్బారావుని రాడ్తో అతికిరాతకంగా హత్య చేయడం జరిగింది. ఆ కాలేజీ నుంచి ఈ చనిపోయిన కొల్లాబత్తుల సుబ్బారావు దగ్గర నుంచి 3,000 రూపాయలు, అదే మాదిరిగా కాలేజీకి సంబంధించినటువంటి 4,000 రూపాయలను దొంగిలించడం జరిగింది. మరి వెంటనే సీన్కి విజిట్ చేయడం జరిగింది. నేర స్థలాన్ని చూసి నేర స్థలంలో మరి అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్స్ అంతా కూడా చాలా చాక్ చెకింగ్ గా ఈ పని చేసి ఈ కేసులో అతి త్వరలో అంటే ఈ రోజు మనం 19వ తారీఖు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 3 రోజుల్లోనే ఈ కేసుని డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రాజోల్ సీఐ శేఖర్ బాబు వారి సిబ్బంది చక్కగా పట్టుకున్నారు. దీంట్లో మనం నేరాన్ని చేయడానికి ఉపయోగించినటువంటి ఐరన్ రాడ్ ని, అదే మాదిరిగా కళాశాలలో దొంగిలించినటువంటి 2 బేసిక్ సెల్ ఫోన్లని, అదే మాదిరిగా 3,000 రూపాయల క్యాష్ ను కూడా ముద్దాయి దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇతను పేరు మల్లుల కార్తీక్. ఇతను ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నాడు పాలకొల్లులోనే చైతన్య కళాశాలలో. ఇతను చెడు అలవాట్లకి గురై ఈ మందు ఇవన్నీ కూడా అలవాటై మరి వీళ్ళ మదర్ కూడా పొయిట్ లో ఉండి ఇతనికి డబ్బులు పంపిస్తా ఉండటం జరుగుతూ ఉంది. అయినా కూడా ఇతను ఈ చెడు అలవాట్లకి బానిసై ఈ విధంగా చేయడం జరిగింది. ఇతను ఈ నేరమే కాకుండా 29/4/2022 ఈ సంవత్సరం భాష్యం స్కూల్లో కూడా అక్కడ కూడా దొంగతనం చేశాడు. అక్కడ కూడా మరి వాచ్మెన్ ని ఘోరంగా కొట్టడం జరిగింది. అతను సభాబోధకుల మధ్య ఉన్నాడు. ఎక్కడైతే వెళ్ళటం జరుగుతుందో అక్కడ మనిషిని కొట్టి ఇట్లా చేస్తా ఉన్నాడు. ఇతను అతను చదివిన స్కూల్లో కూడా ఒకసారి దొంగతనం చేయడం జరిగింది. ఇతనికి మొదటి నుంచి కూడా ఈ నేర ప్రవృత్తి చిన్నప్పటి నుంచి కూడా అలవాటైంది. ఈ రోజు 2 గంటలకి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను వాడేటువంటి బజాజ్ పల్సర్ బైక్, అదే AP 39LN 8610 ఈ ఇనపరాడు చోరీ సత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో చాలా చక్కగా పనిచేసినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ శేఖర్ బాబు, అదే మాదిరిగా సెక్రటరీ ఎస్ఐ పనిమోహన్, మల్కీపురం అడిషనల్ ఎస్పీ కె ప్రసాదు, క్రైమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సిబ్బంది బాలకృష్ణ, రామచంద్రరావు, గణేష్, కృష్ణసాయి, అర్జున్, శ్రీను, సుబ్బారావు, అప్పలరాజు వాళ్ళందరికి కూడా ఆ నగదు ప్రశంసా పత్రాలను ఇవ్వడం కూడా జరుగుతుంది. నవవధువుకు చందనవారి పట్టుతో ఎనలేని సౌందర్యం, పసిడితో మరింత శోభాయమానం. మీ ఇంట కళ్యాణ వేడుకలకు కుటుంబమంతటికే కావలసిన వస్త్ర స్వర్ణాభరణాలతో స్వాగతం. చందన బ్రదర్స్ అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.